పక్షులు తమ గూళ్ళలో ఎప్పుడు ఒదిగుంటాయో, గోడల మీద ఎప్పుడు కొలువు తీరుతుంటాయో, కొమ్మల మీద ఎప్పుడు విశ్రమిస్తుంటాయో, గగనం పిలవగానే ఎప్పుడు తటాలున ఎగిరిపోతుంటాయో అంతే పట్టదు. అవి నిరంతరం స్వచ్ఛంద జీవులు. ఒక్కోసారి పక్షి ఒంటరిదైతే మెడరెక్కించి చుట్టూ చూస్తూ ఉంటుంది. తానున్న చోటునే బొంగరంలా తిరుగుతూ ఉంటుంది. ఆ నిరీక్షణ తన సహచర పక్షి కోసమే. వేచి చూస్తున్న ఆ పక్షి తటాలున తనను చేరుకోగానే ఉప్పొంగి తన ఆనందాన్ని ప్రకటిస్తుంది. అంతలోనే అది తన సహచర పక్షికి పెడముఖంగా కూర్చుంటుంది. అప్పుడే ఎందుకు ఈ వైముఖ్యం? సహచర పక్షికి దిక్కు తోచక దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటుంది. అయినా ఆ సహచరి విమూఖత అలాగే ఉంటుంది. ఇది ఆ సహచర పక్షికి కొత్త కాదు. తన ప్రేయసి సహచరిని అలపపాన్పుపై ఉందని దానికి తెలిసిపోతుంది. విప్పారిన రెక్కలతో విన్నపాలు సమర్పించుకొని దాని ముందు సాగిలబడుతుంది. ఇంకేముంది? అలక దూది పింజలా ఎగిరిపోతుంది. పర్యావసనం ఆ జంట యుగల గీతం పాడుకుంటూ నింగి అంచుల్లోకి దూసుకుపోతుంది. కాలం ఎప్పటికప్పుడు నన్ను పరీక్షిస్తూ ఉంటుంది. నాకంటే వేగంగా నడిచినట్టే నడిచి మధ్యలో అదృశ్యమైపోతుంది. ఎక్కడున్నావు కాలమా అని ఎలుగెత్తిని పిలిస్తే ఇదిగో నీ నీడలో ఉన్నానని కిలకిలా నవ్వుతుంది. కాలం వేసే ఎత్తులను తట్టుకునేదిలా అని దాన్ని నా చెత్తో పట్టుకున్నాను. కాసేపు కాలము నేను కలిసి నడిచాం. అంతలోనే కాలం కాళ్లలో మెరుపులు చొరబడ్డాయో ఏమో, అది ఎగరడం ప్రారంభించింది. దాన్ని గట్టిగా నొక్కిపట్టి అదుపులో పెట్టాను. అది కూలబడిపోయింది. ఇది కాలం వేసిన మరో ఎత్తులే అని గమనించి దాన్ని ఈడ్చుకుంటూ పోయాను. ఒక దశలో ఎంత ఈడ్చినా అది కదలకుండా పడి ఉంది. ఇది కాలం వేసిన మరో ఎత్తు అని విసుకు పుట్టి దాన్ని విసిరి కొట్టి దాని దారిన దాన్ని వదిలేసి నా దారిన నేను వెళ్ళిపోయాను. కొన్ని క్షణాల్లోనే కాలం గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గబాలున కౌగిలించుకుని నీతో పాటు నేనుంటాను, నిన్ను విడిచి నేనుండలేను అని ఆర్ద్రతతో పలికింది. కాలమంత రంగాన్ని అవగతం చేసుకున్న నేను దాని చేతిలో నా చెయ్యి కలిపి వెళ్ళి విరిసే ఉత్సాహంతో సాగిపోయాను. ఏమి తోచకపోవడం అనిశ్చిత మనస్సుకు ఆనవాలు. మరీ పదునుగా చెప్పాలంటే అది వివేక రాహిత్యానికి ముఖచిత్రం. ఏమి తోచనప్పుడు ఆలోచనలు ముందుకు తోసుకుపోవాలి. అడ్డమొచ్చిన సందేహాల బృందాలను ఎగజిమ్ముతూ పోవాలి. నొసలను పట్టుకుని దిశలను చూసే చేతి వేళ్లకు రాసే కళాన్ని అందించాలే. అప్పుడే పలికే అక్షరాలు పరిజ్ఞాన వసులను తొక్కుకొని పరుగులు తీస్తాయి. విశ్వం 1000 రూపాలతో విస్ఫటిస్తుంది. చీకటి పువ్వు వెన్నెల రేకులతో విచ్చుకుంటుంది. నేలలో పాతుకుపోయిన శిలావదనాల్లో చైతన్యం వాజ్మ్యం ఉన్మేషిస్తుంది. అప్పుడు తోచనితనం తనలోని అవలక్షణాన్ని దులిపేసుకుని పరివర్తనం చెందుతుంది. మేధని ఎప్పటికప్పుడు పదును పెట్టకుంటే సందిగ్ధత దగ్ధమైపోతుంది. మూసాలోచన సమజ్వలమవుతుంది.